చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆరోగ్య రంగంలో నిన్న ఒక అరుదైన సంఘటన గతంలో ఏనాడు చూడని విధంగా తెలుగు వాళ్ళకి కుయి కుయి అని అంబులెన్స్లు అంటే గుర్తొచ్చేది మాన్బావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ గారిని సాక్షరింపజేసే విధంగా నిన్న 1888 104 108 వాహనాల్ని ఒకేసారి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అందించిందని చెప్పడానికి గర్విస్తున్నాం. ఈ సంఘటనని ఈ కార్యక్రమాన్ని చూసిన తెలుగు ప్రజలందరూ కూడా మనసారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మండలానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి అర్బన్ ఏరియాలో అయితే కేవలం 15 నిమిషాల్లో పేషెంట్ ఎక్కడుంటే అక్కడికి చేరుకునే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, అదేవిధంగా ఏజెన్సీలు అయితే 25 నిమిషాల్లో పేషెంట్ని చేరుకునే విధంగా ఈ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ వాహనాల్లో అత్యంత ఆధునిక ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసమే కాకుండా డాక్టర్ని అక్కడికక్కడే పరీక్షలు, రక్త పరీక్ష కానివ్వండి, ల్యాబ్ పరీక్షలు ఏదైతే ఉంటాయో అవన్నీ చేసే విధంగా కూడా ఎక్విప్మెంట్స్ ని ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తా లేదు. గతంలో కేవలం షుగర్ టెస్టు లేకపోతే బ్లడ్ ప్రెషరు కేవలం ఇవి మాత్రమే టెస్ట్ చేస్తే ఈరోజు దాదాపు 29 రకాల టెస్టులు చేయటమే కాకుండా టీబీ, మలేరియా వీటన్నింటినీ కూడా అరికట్టే విధంగా వీటిలో టెస్టులు జరపడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఈ వాహనాల్లో ప్రతి రోగికి ప్రతి ఒక్కరికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో సంక్షిప్తం చేసి ఎక్కడైనా సరే ఆ కార్డు ద్వారా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా పేషెంట్ యొక్క పూర్తి వివరాలు వచ్చే విధంగా కూడా మరి సమాచారాన్ని క్రోడీకరింపజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ ప్రభుత్వం ఉట్టి మాటలు చెప్పి మాయలు చేసే ప్రభుత్వం కాదు, ప్రాణ విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రాణాలని కాపాడే విధంగా ఈ వాహనాల్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సరైన సమయానికి వైద్యాన్ని అందించి పునర్జన్మను ప్రసాదించే విధంగా వసతులు ఏర్పాటు చేసి ఈ వాహనాలు ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే నిస్సిగ్గుగా ఉక్రోషంతో తను చేసిన పాపాలు తన్నే పొడుస్తున్న పరిస్థితుల్లో దీంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లవలవా కొట్టుకుంటూ చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంత దిగజారిపోయారో, కనీసం మంచి పనులు కూడా మెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితులకి ఈ తెలుగుదేశం పార్టీ దిగజారిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ వాహనాలన్నింటినీ కూడా సేకరించడానికి కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెడితే దీంట్లో 300 కోట్లు అవినీతి ఉందని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తాం. ఎంత నీచమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ వాహనాలను కూడా ఓపెన్ టెండర్ పిలిచి రివర్స్ టెండర్లో ఎవరైతే అతి తక్కువ ధరకు కోట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచే వాహనాలు కూడా సేకరించడం, ఆ ధరకే వాహనాలు సేకరించడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఇది కేవలం పెద్దలకు మాత్రమే కాకుండా నియోనాటల్ అంబులెన్స్ అంటే పసిబిడ్డలకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా
వాళ్ళకి వెంటనే వైద్యం అందించే విధంగా మరి ఎక్కడైతే చిన్న పిల్లల హాస్పిటల్స్ లేవో అక్కడంతా కూడా ఇటువంటి జిల్లాకి రెండు వాహనాలని పసిబిడ్డలకు కేవలం పసిబిడ్డల కోసం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం తన ప్రాణం పోతదనో తనకి ఏదో నష్టం జరిగిందనో పెరికి పందలాగా హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని చూసి మెచ్చుకోవాల్సింది పోయి సూచనలు చేయాల్సింది పోయి అవాకులు చవాకులు పెరటం ఎంత నిసిగ్గో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఎంత దిగజారిపోయాడో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టీం ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను ఒకసారి మనం గత 5 సంవత్సరాలు చూసినట్లయితే చెప్తున్నారు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు